టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ఈడీ అరెస్ట్ కస్టడీ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కవిత. ఆమెను ప్రశ్నించడం కోసం కస్టడీ కోరనుంది సిబిఐ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టీఎస్ఆర్, కవితను ప్రత్యేక కోర్టులో ఎప్పుడు హాజరుపరచనున్నారు? రేచల్, ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం కూడా ఇలానే మరోసారి సిబిఐ రంగంలో దిగబోతుందనేటువంటి అంశాన్ని కూడా మనం రన్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ మరోసారి కవితని ప్రశ్నించడానికి సిద్ధమవుతోంది. ఆ నేపథ్యంలోనే ఆమెని అరెస్ట్ కూడా చేసినట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని కానీ ఆ ఏర్పడినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూసినట్లయితే గతంలో వాస్తవానికి అసలు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా మొదట్లోనే ముందు సిబిఐనే కవితని హైదరాబాద్ లో 2 సార్లు ప్రశ్నించింది. ఆ తర్వాత గత జనవరి నెలలో మరొకసారి తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె తన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది కాబట్టి తాను హాజరు కాలేను, అదే సందర్భంలో తాను పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొనాల్సి ఉంది, ముందు షెడ్యూల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి తాను విచారణకు హాజరు కాలేనని చెప్పి సిబిఐకి సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో కవిత ఇంట్లో శోధనలు నిర్వహించి 15 మార్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆమె ఈడీ ఇంటరాగేషన్ చేయటం, ఆ తర్వాత ఆమె జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న క్రమంలోనే కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఒక దరఖాస్తును కూడా సమర్పించింది. తాము ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించాలనుకుంటున్నట్టుగా ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానికి న్యాయమూర్తి కూడా అంగీకరించారు. అంగీకరించిన 2-3 రోజుల్లోనే సిబిఐ తీహార్ జైలుకు వెళ్లి కవితను కూడా ప్రశ్నించింది. అయితే కవితను ప్రశ్నించడానికి ముందే ఆమె న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తనకి ఇప్పటికే ఉన్నాను కాబట్టి సిబిఐ తనను ప్రశ్నించడానికి అవకాశం ఏముందంటూ సిబిఐ చేసినటువంటి అభ్యర్థులను సవాలు చేస్తూ ఆమె పిటిషన్ కూడా దాఖలు చేశారు. నిన్న దానికి సంబంధించి కోర్టులో కూడా విచారణ జరిగినటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ ప్రశ్నించింది కాబట్టి ఇంకా కవిత పిటిషన్ కి మేము సమాధానం ఇవ్వబోమని చెప్పుకోవడం నిన్న సిబిఐ అధికారులు చెప్పారు. తాము విచారించినటువంటి ఆధారంగా కవితని అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఇవాళ రంజాన్ సందర్భంగా కోర్టు హాలిడే ఉంటుంది కాబట్టి అంటే రేపు ఆమెని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ సాంకేతికంగా ఆమెని మళ్లీ అరెస్ట్ చేయటం అంటే ఆమె ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి కేవలం అధికారికంగా అంటే కాగిత పూర్వకంగా ఆమెని సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కోర్టుకి. సో అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు ఆమెని ప్రత్యేక కోర్టులో హాజరుపడతారు తీహార్ జైలు నుంచి తీసుకొచ్చి. అయితే ఇక్కడ 2 అంశాలు. సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది ఇప్పుడు ఈమె ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సిబిఐ కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. ముందు నుంచి కూడా సిబిఐ కవిత పాత్రకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో నగదు వ్యవహారాలు, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది. అదే సందర్భంలో ఈ మద్య విధాన రూపకల్పనలో జరిగినటువంటి అక్రమాలు కానీ దాంట్లో లబ్ధికి సంబంధించి కుట్రపూరితంగా ఈ కాన్స్పిరసీ ఏదైతుందో ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. సో ఇప్పుడు ఈ నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ విధానం 2021-22 విధాన రూపకల్పన కానీ దాంట్లో అక్రమాలకు సంబంధించి కానీ విధానాలు అక్రమాల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకి నష్టం వలనటువంటి వాటినటువంటి విధానం. సో దీనికి సంబంధించి జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర జరిగింది అనేది సిబిఐ ఆరోపణ చేస్తోంది. ఆ మేరకు గతంలో మనం చూసినట్లయితే సిబిఐ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రశ్నించింది సిబిఐ కార్యాలయాన్ని పిలిపించి. సో ఇప్పుడు కవితని అరెస్ట్ చేయడం ద్వారా ఈ కుట్రలలో కేజ్రీవాల్ ప్రధానమైనటువంటి వ్యక్తి, అదే సందర్భంలో కవితకు కూడా పాత్ర ఉందని సిబిఐ చేస్తున్నటువంటి వాదన. కాబట్టి ఇప్పుడు ఆ కోణంలోనే ఈ మద్య విధాన రూపకల్పన అక్రమాల చోటు చేసుకునే విధంగా రూపొందించినటువంటి ఈ మద్య విధాన రూపకల్పన ఒక కుట్రతో జరిగింది కాబట్టి ఆ కుట్రలో కవిత కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఆమెను ప్రశ్నించడం కోసమే, మరిన్ని వివరాలని ఆమె గురించి తెలుసుకోవడం కోసమే అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ అధికారులు
చెప్తున్నటువంటి పరిస్థితి రేచల్. రేపు ఆ కవితని కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తారు. మనకి సిబిఐ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సమాచారం ప్రకారం కస్టడీని కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సిబిఐ కవిత కస్టడీని కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ న్యాయస్థానం కవిత కస్టడీకి అనుమతించేటువంటి పక్షంలో ఆమెని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో కవితతో పాటు ఇప్పటికే సిబిఐ కొన్ని ఆరోపణలు అభియోగాలు చేస్తుంది కవిత పైన. ఈ నేరపూరిత కుట్రకు సంబంధించి ఆమె ఎప్పుడెప్పుడు ఎవరితో సమావేశమయ్యారు ఇట్లాంటి నెలకొండా కొన్ని అభియోగాల్ని దర్యాప్తు సంస్థ మోగింది. కాబట్టి దానికి సంబంధించిన వారిని కూడా పిలిపించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం, గతంలోనే మనం టీవీ5 ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసినటువంటి పరిస్థితి, మన దగ్గర దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా, కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఆమె సిబిఐ గా పనిచేసినటువంటి అశోక్ కౌశిక్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దాదాపు అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి మారి ఆయన కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వాంగ్మూలాన్ని సిబిఐకి ఇచ్చారు. ఆ సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో ఒకప్పుడు కవితకు పిఏగా పనిచేసినటువంటి అశోక్ కౌశిక్ కూడా అప్రూవర్ గా మారారు. ఆయన కూడా సిబిఐ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చారు, తాను కవిత ఎంపీగా ఉన్నప్పుడు పనిచేశాను, ఆ తర్వాత దినేష్ అరోరా అభిషేక్ బోయిన్పల్లి ఆదేశాల మేరకు తాను నగదు వ్యవహారాలను బదిలీ చేసే డబ్బులున్నటువంటి సూట్ కేసు ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మోశాను, తీసుకువెళ్లాను, అక్కడ ఇండియా హెడ్ లో అభిషేక్ బోయిన్పల్లి ఆదేశాల మేరకు తనకి ఉద్యోగం అంటే కవిత పిఏగా పనిచేసి మానేసిన తర్వాత తనకి ఉద్యోగ అవకాశం లేకపోవడంతో అభిషేక్ బోయిన్పల్లి ద్వారా తనకి ఇండియా హెడ్ ఛానల్లో ఉద్యోగం ఇప్పించారు ఇంత శాలరీకి. సో అభిషేక్ బోయిన్పల్లి ఆదేశాల మేరకే తాను దినేష్ అరోరా దగ్గర డబ్బు బ్యాగులు తీసుకొని ఢిల్లీలో రెండు సందర్భాల్లో రెండు డబ్బులు ఉన్నటువంటి బ్యాగుల్ని రెండు ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించాను రెండు సందర్భాల్లో అని కవితకు ఫ్రీగా పనిచేసినటువంటి అశోక్ కౌశిక్ కూడా సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. సో దాని గురించి కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కుట్రకు సంబంధించి కవితతో పాటు మరికొందరితో కలిసి ఆమె ఈ కుట్రకు పాల్పడ్డారనేటువంటి అభియోగాలను ఆమె చేస్తుంది. ప్రత్యేకించి విజయనాయర్ గాని, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్రన్ పిల్లై వీళ్ళందరికీ సంబంధించి ఈ విధాన రూపకల్పన కుట్రలో భాగంగా కవిత వాళ్ళందరితో భాగస్వామ్యారు అనేటువంటి ఆరోపణ అభియోగాలను సిబిఐ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు విచారణలో భాగంగా ఆమె అంశాలపైన ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రేపు కోర్టులో హాజరుపరిచినాక కస్టడీని కోరుతారు. ఒకవేళ న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తే ఆమెని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. రేచల్, థ్యాంక్ యూ టీఎస్ సార్.